దీప్తిగా రెడీయా మీరు? సో మీరేం చేస్తారు పొట్లకాయతో? పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు. పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు. సో కారం కారంగా ఉంటుందా? కొంచెం. ఓకే ఓకే, మరి పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు, చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో దీప్తి గారు మొదలు పెడదామా? ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయినాక కొంచెం తిరగమాత వేసుకుని కొంచెం ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత కొద్దిగా పసుపు, ఓకే, వెల్లుల్లిపాయలు, సో వెల్లుల్లిపాయలు కట్ చేసేసారు, కొంచెం కర్రీ, అది కొంచెం వేగాక పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఇది పచ్చిమిర్చి ఇగురు అన్నమాట, అంతేనా? పొట్లకాయ ముక్కలు వేసేసి, సో పచ్చివే ఇప్పుడు దీనికి కూడా మనం కావాలంటే పొట్లకాయ ముక్కలు ఉడికించేసి వేసేసుకోవచ్చు కదా, అలా అయినా కూడా చేసుకోవచ్చు, కొంచెం దానికి దీనికి టేస్ట్ తేడా వస్తుంది. అవును, ఏదైనా కూడా మనం పచ్చివి ఇక్కడ డైరెక్ట్ మగ్గించుకున్న దానికి ఉడికించి వేసుకున్న దానికి తేడా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. మీరు పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ ఏం వేయలేదా? పచ్చిమిర్చి పేస్ట్, ఓకే, కలిపిస్తుంది. కొంచెం లిడ్ పెడదాం, ఓకే, కాసేపు తొందరగా మగ్గిపోతుంది. సో ఇదేంటి పౌడర్ ఏదో రెడీ చేశారు? నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఈ కలిపి పౌడర్ చేసుకోవాలి. ఏమన్నా వేయించాలా దాంట్లో? పచ్చివే, అన్ని పచ్చివే, ఎలాగో కొంచెం వేగుతుంది కదా దీంట్లో, కాబట్టి మనం అన్ని కలిపేసి పౌడర్ చేసుకోవాలి. ఓకే, దీప్తి గారు మీరేంటి, మీరేమన్నా వర్కింగా లేకపోతే? నేను టాటూ ఆర్టిస్ట్ అండి. టాటూ ఆర్టిస్ట్? మీరు టాటూస్ వేస్తుంటారా? వేస్తుంటాం. ఇండియాలో ఫస్ట్ మొబైల్ టాటూని లాంచ్ చేసాం రీసెంట్గా. ఓ నైస్. సో మొబైల్ టాటూ ఫస్ట్ లాంచ్ చేశారా మీరే? అంటే ఎవరు ఎక్కడ? ఇండియాలో ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళి కాలేజెస్ దగ్గర ఇంకా బయట ఎక్కడైనా ఎవరైనా ఫ్రెండ్స్ నలుగురు చేస్తే పర్మనెంట్ టాటూ, టెంపరీ టాటూస్ కూడా చేస్తున్నాం. ఓ వెరీ నైస్. ఫస్ట్ లేడీ ఆర్టిస్ట్ కూడా నేనే. ఓ హైదరాబాద్లో. మీకు ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది అలాగా? నాకు డిజైనింగ్ అంటే మీకు ఎక్కడ టాటూ లేదేంటి? ఆహా, ఓకే, బాగుందండి, నైస్, గుడ్ గుడ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది పౌడర్ చేసుకున్న పౌడర్ కదా, మీ ఫ్రెండ్స్ అందరికి టాటూ లేసారా? అంటే అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఏదో ఊరికి అడిగారులేండి. ఇవాళ ఏం చేస్తుంటారు? ఆయన జాబ్ హోల్డర్ అండి. పేరు? నరేష్. సో పిల్లలు? ఒక పాప, ధృతి. పాప ధృతి, నైస్. ఏం చదువుతుంది? ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఇది అయిపోయినట్టేనా మనకి? అయిపోయినా, ఇంకా ఆఫ్ చేసాను. ఓకే, అయిపోయిందండి పొట్లకాయ పచ్చిమిర్చి. ఓకే అండి, నైస్.
ఓకే అండి, మరి పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు తయారు చేసే విధానం, ముందుగా నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పచ్చిమిర్చి ఇగురు రెడీ.